సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మంలో న్యాయ న్యాయాలు అమలులో ఉందంటారా ప్రస్తుత సమాజంలో? సనాతన ధర్మము అనేది రెండు పదాల కలయిక, సనాతనము ధర్మము. అంటే అర్థం ఏంటి? ధర్మాన్ని ఎప్పుడు కూడా దేనికి ఆపాదించకూడదు. అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక వాటిలాగా ఒక ధర్మము అని కలపకూడదు. సనాతనం అంటే ఒక క్రమశిక్షణ కలిగి ఉండడము. ఎవరికైనా సరే ధర్మం అనేది ఉంటుంది, ఆ ధర్మానికి ఒక క్రమశిక్షణ కలిగి ఉండడానికి సనాతనము. సనాతనం అంటే పూర్వము, మొదటి నుంచి వచ్చినది అని అర్థం. ఇప్పుడు ఏమైనా అడగంగానే మీ ఇంట్లో ఏంటి అని అంటే మా అమ్మ నాన్న ఇదే చెప్పారండి, మా తాతగారులు ఇదే చేశారండి, మా పూర్వీకులు అందరూ ఇదే చేశారండి అని మాట ఎలాగైతే మాట్లాడతామో ఒక ధర్మానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఎటువంటి అభిప్రాయాలు? పూర్వకాలం నుంచి ఒక మంచి చెడు ఒక విచక్షణ ఇవన్నీ కలిగి ఉంటాయి. ఆ కలిగి ఉన్న వాటికి ఒక పేరు ఏమిటి అని అంటే సనాతన ధర్మము అని అర్థం వస్తుంది. అంతే, దానికి మించింది ఏమి లేదు. ఏదో దాన్ని పట్టుకుని ఏదో మనం పాడైపోతున్నాము, లేదంటే దానివల్ల కోట్లు సంపాదిస్తున్నారు, దానివల్ల ఒక కులం పెరుగుతుంది, ఒక మతం పెరుగుతుంది, ఒక దేశం పెరుగుతుంది, ఒక రాష్ట్రం పెరుగుతుంది అని ఎక్కడా లేదండి. దేనిలో అయినా సరే ధర్మాన్ని పాటించే, ధర్మం అంటే ఏంటంటే వివక్షతగా ఉండి ఏదైనా సరే తెలుసుకుంటూ క్రమశిక్షణగా జీవనాన్ని సాగించడమే ఒక ధర్మము. ఆ ధర్మాన్ని ఇప్పుడు నీకు ఒక ధర్మము, నాకు ఒక ధర్మం ఉంటుంది. అంటే ధర్మం ఎప్పుడు కూడా అనుగుణంగా మారుతూ ఉంటుంది, మంచి చెడులను చూస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత ఈ సనాతన ధర్మము అనే పదాన్ని ఉపయోగించుకొని అది ఒక బ్యాక్టీరియాతోటి అంటే అంటువ్యాధిలాగా ఉంటుంది అనే పదాలను ఉపయోగించడం చాలా తప్పమ్మా. ఇప్పుడు కరోనా లాంటిదో, లేదంటే బ్యాక్టీరియా డెంగ్యూ ఫీవర్ లాంటిదో, మలేరియానో, టైఫాయిడ్ ఇలాంటి ఏదైనా అంటువ్యాధులు ఎలా వస్తాయి? సూక్ష్మక్రిములు అంటే ఒక బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ద్వారా వస్తుందని అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, సనాతన ధర్మాన్ని ఒక నెగిటివ్ క్యారెక్టర్ కింద చూపించి దాన్ని అంటుకుంటుంది అని చెప్తున్నారు మీరు. అలా ఎలా కుదురుతుంది? ఆ సనాతన ధర్మం ఏమైనా అంటువ్యాధి లాంటిదా? అంటువ్యాధులతో పోల్చారంటే అవి కట్ చేశామంటున్నారు. మీరు ఏం నిర్మూలన చేయగలిగారు? ఈరోజు కూడా కరోనా నిర్మూలన చేయగలిగారా? అది రాకుండా అడ్డుకుని ముక్కుకు మాస్క్ పెట్టుకొని దూరంగా నిలబడండి అని చెప్పి ప్రపంచమంతా ఘోషించిందే. ఒక చిన్న బ్యాక్టీరియా, ఒక చిన్న అణువంత దానికి ఇంత భయపడ్డావు. అలాంటి దానికి ఒక మనిషి జీవితంలో సనాతన ధర్మము అనే మాటను పట్టుకుని ఏమీ లేదు, అది ఇలాంటిది అలాంటిది అనే హక్కు ఈ మానవాళికి ఎవరికీ లేదు. ఏ కులానికి, ఏ మతాన్ని, ఏ ఆచారాన్ని ఖండించడానికి ఈ ప్రపంచంలో హక్కు అనేది ఎవరికీ లేదు. ఎవరిది వాళ్ళే అనుభవిస్తారు, ఎవరికి జబ్బు వస్తే వాళ్ళు చచ్చిపోతారు. నా సనాతన ధర్మం నాకేదైనా ఇబ్బంది కలిగితే నేను అంతమైపోతాను, నువ్వేం అంతమైపోవు కదా. అలాంటిది పట్టుకుని మీరు ఎలాగలుగుతున్నారు? సనాతన ధర్మమే ఉండకపోతే ఇంకా ఏముండాలి? సనాతన ధర్మమే ఉండద్దా? సనాతన ధర్మం మానవాళ్ళందరికీ ఒకటేనా? అందరికీ ఒకటే ధర్మం. ధర్మమేనండి, నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంటే నీకు ఆదివారం రోజు నువ్వు భగవంతుని పూజ చేయాలనుకుని నువ్వు ఒక నీ మతాన్ని అనుసరించి వెళ్తే, నా మతాన్ని అనుసరించి నేను శుక్రవారం పోతా, అది నా ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తాను, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తావు. అంత మాత్రం చేత అందరూ ఆదివారమే వెళ్ళండి అని ఏ సనాతన ధర్మం చెప్పలేదు కదా. సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఎవరికి వాళ్ళు ఎలా క్రమశిక్షణ ఉండాలి, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ ఋషులు, వాళ్ళ వేదాలు, వాళ్ళ శాస్త్రాలు, వాళ్ళ ధర్మాలు ఏదున్నో అది పాటించమని చెప్పారు. మిమ్మల్ని ఎవరు ఏమో అడ్డుకోవటం లేదుగా. ఎవరిని ఎవరు అడ్డుకునేదానికి ఈ ప్రపంచంలో వస్తే వేదాలు ఎలాగైతే చెప్పలేదో, శాస్త్రాలు ఎలాగైతే చెప్పలేదో, చట్టాలు కూడా చెప్పలేదు. ఈవెన్ సైంటిఫిక్ రూల్ కూడా అదే చెప్పింది. మీరు దేనితో పోల్చారో దాన్ని బట్టి ఏమనిపిస్తుంది. ఏదైనా ఒక అంటువ్యాధి ఉన్నదనుకోండి, దాన్ని ఎరాడికేట్ చేయాలి. ఎందుకని? ఒక అంటువ్యాధి ఒకళ్ళని ముట్టుకుంటే ఇంకొకళ్ళకి వస్తుంది. సనాతన ధర్మం నన్ను ముట్టుకుంటే నీకు రాదే, ఇంకొక కులాన్ని వాడికి నా ధర్మం వాళ్ళకి రాదు కదా. అది ఎలా, అసలు మీరు ఎలా పోల్చారు? సనాతన ధర్మాన్ని అంటుకుంటే ముట్టుకుంటే అంటుకుంటుంది అని చెప్పడమే తప్పు. రెండవది, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడం అనేది నిర్మూలించాలనేదే తప్పు. అసలు మీకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియక, దాని గురించి అర్థం తెలియక ఏదో ఒకటి చెప్పేస్తే నేను ఒక పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడచ్చు అంతే తప్ప దాని గురించి అర్థం తెలుసుకుని కనుక మాట్లాడితే ఇలాంటి మాటలు ఎక్కడా రావు. భారతదేశంలో
ఇంత సౌభ్రాతృత్వాన్ని కలిగినటువంటి ఈ భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని జాతులు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు ఏ ధర్మాన్ని కూడా నిర్మూలించలేరు. అన్ని ధర్మాలని అందరూ పాటించేటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే ఒక్క భారతదేశము. ఈ భారతదేశంలో సర్వమానవాళ్ళని బతికేటువంటి హక్కులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం జై భారత్ అనే అనగలిగేటువంటి స్థితిలో కూడా మనం ఉన్నాము అంటే మీరు అర్థం చేసుకోవాలి. కానీ ధర్మాన్నే తీసిపారేద్దాం అనుకుంటే ఇక మీ విజ్ఞతకే మేము వదిలిపెట్టాల్సి వస్తుంది. నమస్కారం.